curso ten posto, non vedo neanche se il posto. Tende la salute. Mi leggo te, io provo a vedere. గత 5 సంవత్సరాలుగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. భగవంతుని ఆశీస్సుల వల్ల మరి మా స్వామివారిని కూడా మా ముఖ్యమంత్రి గారు దర్శించుకొని వారు మొక్కు తీర్చుకోవడం జరిగింది. మళ్ళీ మేము మా ముఖ్యమంత్రి గారు అత్యధిక మెజారిటీతో అందరిని గెలిపించి అధికారం రావడం జరిగింది. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రి గారు ఆయుధ ఆరోగ్యాలతో ముందు 100 ఏళ్ళు మంచిగా ఉండాలని, ఇంకా ఎన్నో పేద ప్రజలకు కార్యక్రమాలు చేయాలని, ఇప్పుడే దేశంలోనే ఎన్నో రాష్ట్రాలు వైపు తెలంగాణ వైపు చూస్తూ ఈ పథకాలు మనం కూడా అమలు చేయాలని దిశగో ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాష్ట్రం ఇంకా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అభివృద్ధి చెందాలని. మహబూబ్ నగర్ పాలమూరు అంటే వలస కూలీలుగా ఉన్నటువంటి జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. వలస జిల్లా కాదు ఇది. బతుకుదేరు కావాలంటే మహబూబ్నగర్ పోవాలి, పాలమూరు పోవాలి అనే రీతిలో మరి ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడతా ఉన్నారు. తెలంగాణ మొత్తం కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, పేద ప్రజలకు దేవునిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మా ముఖ్యమంత్రి గారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పథంలో నడవడానికి, కలిసిమెలిసి ఉండడానికి మరి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పని ఆ భగవంతుని మా ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనసారా వేడుకుంటూ మా ద్వారా మరి కొత్తగా మా ముఖ్యమంత్రి గారు కూడా మంచి వర్గం తీసుకోవడం జరిగింది. ఇంకా దేని కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో అవి మంచిగా చేసేటట్లు శక్తిని ధైర్యాన్ని మంచిగా ప్రసాదించాలని చెప్పి ఆ ఏడుకున్న వారిని వేడుకుంటా ఉన్నాం. మరి తెలంగాణలో కూడా చాలా దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. టీటీడీ ద్వారా అక్కడ కూడా అభివృద్ధి చెందేటట్లు మరియు ఇంకా ఎన్నో టూరిజం డెవలప్మెంట్ కూడా అవుతూ ఉంది. మరి ఇక్కడ కూడా మా తెలంగాణ టూరిజంకి ఇతర రాష్ట్రాలకు ఎట్లయితే సౌకర్యాలు కలిగిస్తున్నారో ఆ రకంగా తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని మునుముందు రోజుల్లో ఇంకా ఎన్నో 4 ఎకరాలకు నీళ్ళు అందించే కాళేశ్వరంలో ఎన్నో ప్రాజెక్టులు డిజైన్ చేసి మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందిస్తున్నాక రేపు రాబోయే రోజుల్లో దేశానికి కూడా సేవ చేసేటట్లు మా ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఒక ప్రముఖ పాత్ర పోషించేటట్లు, దేశంలోనే రాబోయే రోజుల్లో మంచి గొప్ప నాయకునిగా దేశానికి ఆదర్శంగా ఉండేటట్లు, ప్రధానిగా అయ్యేటట్లు చేయాలని చెప్పి దేవుని పెడుకుంటాను. అది మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు, వారు ఆలోచన చేసి వారు నిర్ణయించి